పాపం ఆయన ఇంతకుముందు సరదా సినిమాలు తీశారు, స్పూఫ్ సినిమాలు తీసి ఎవరికో కథ చెప్తా ఉంటే కూడా ఆయనతో అయితే అసలు ఆయన కథ అసలు మీటింగ్ కూడా వేస్ట్, వేరేదైతే చెప్పండి అని అన్నారంట. సో ఆయన పాప ఎంత జర్నీ, ఇవాళ నేను ఇవాళ వచ్చింది ఏంటంటే చాలామంది జర్నీ గురించి మాట్లాడదామని, ఆయన ఎంత జర్నీ నుంచి ఇవాళ ఇంత మంచి సినిమా, అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ తిరుగుతాడో మనకు తెలీదు, తిరుగుతాడంతే, వాడికి ఒక కానీ కోరిక వచ్చిందా ఎప్పుడు ఎవడు తిరుగుతాడో మనకు తెలియదు. సో అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు. అసలు నేను కలర్ ఫోటో చూసేప్పుడే నాకు అందరు చెప్పారు సార్ ఈయనకు చాలా విషయం ఉంది సార్, చాలా మంచి డైరెక్టరీనా అంటే నాకు అర్థమైంది ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన ఏం చేశారు ఏంటి అని. ఇంకా ఈ సినిమా అయితే రాసిన విధానం, ఒక్కొక్క సీను రాసిన విధానం అయితే అసలు నాకు నిజంగా బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఇలాంటి కథలు ఇష్టం కాబట్టి మీరు అలా చేయడం నాకు ఇంకా ఇంకా నచ్చింది. అండ్ అంత ఈజీ కాదు, జనరల్లీ ఏంటంటే సినిమా తీసేప్పుడు కొన్ని విషయాలు క్యారీ అయిపోతాం, ఆ మంచి ఫోటోగ్రఫీ ఉండాలి, సినిమాటిక్గా ఉండాలి, అసలు అది ఏం లేదు, చాలా న్యాచురల్గా జస్ట్ క్యాండిడ్గా అలా పెట్టినట్టు అలా తీసినట్టు ఉంది. దానికి కెమెరామెన్ గారి సపోర్ట్ కానీ మీ టీమ్ కానీ ఎవ్రీబడి డిడ్ అ వెరీ 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 నైస్ జాబ్. నాకు తెలుసు వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు, జనరలీ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు కొంతమంది సినిమాటిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు, మొత్తం థ్రూఅవుట్ ద సినిమా ఎక్కడ పర్ఫార్మెన్స్ ఆ సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేకుండా చాలా జెన్యున్ నైస్ రియల్ టైం పర్ఫార్మెన్స్ అంటారు, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు, ఎంత బాగా అనుకుని తీశారు, ఎంత బాగా తీశారు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో మనసు పాపం ఆయన ఇంతకుముందు సరదా సినిమాలు తీశారు, స్పూఫ్ సినిమాలు తీసి ఎవరికో కథ చెప్తా ఉంటే కూడా ఆయనతో అయితే అసలు ఆయన కథ అసలు మీటింగ్ కూడా వేస్ట్, వేరేదైతే చెప్పండి అని అన్నారంట. సో ఆయన పాప ఎంత జర్నీ, ఇవాళ నేను ఇవాళ వచ్చింది ఏంటంటే చాలామంది జర్నీ గురించి మాట్లాడదామని, ఆయన ఎంత జర్నీ నుంచి ఇవాళ ఇంత మంచి సినిమా, అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ తిరుగుతాడో మనకు తెలీదు, తిరుగుతాడంతే, వాడికి ఒక కానీ కోరిక వచ్చిందా ఎప్పుడు ఎవడు తిరుగుతాడో మనకు తెలియదు. సందర్భం వచ్చింది బయటకు వచ్చిన కాబట్టి చెప్తున్నా. సో బిజీ ఉంటాం, ఎంత పెద్ద హీరో కాకపోయినా ఎంత చిన్న హీరో కాకపోయినా ఉన్న లైఫ్ స్టైల్లో బిజీ ఉంటాం. కొన్ని కొన్ని సినిమాలు ఏం చేయాలో క్లారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎదురుంగోలో టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటాం మనం. సో ఆ తరుణంలో కలవము ఇనము అని చెప్తుంటాము. సో దాంట్లో కూడా ఫీల్ అవుతుంటారు కొంతమంది, దానికి ఏం చేయలేను నేను, ఎందుకంటే అందరినీ హ్యాపీ చేయడానికి నేను బిర్యానీని కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మన సినిమా చాలా బాగా నడిస్తే తలెత్తుకోవాలి, తప్పులేదు. అండ్ తెలుగులో ఏ సినిమా హిట్ అయినా ఇక్కడ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అబ్బా ఆ సినిమా హిట్ అయిందని బా ఏడ్చేట వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం అందరు అబ్బా హిట్ వచ్చిందిరా తెలుగు సినిమాలో అని చెప్పి అందరం సంతోషించే విషయము. ఒక సినిమా పెద్ద హిట్ అయింది, అది కూడా ఒక చిన్న సినిమాలో స్టార్ట్ అయ్యి ఒక పెద్ద హిట్ అయిందంటే అందరం ఆనందపడే విషయం అది. అండ్ దానికి నేను కంగ్రాచులేట్ కూడా చేసినుండే, వాట్సాప్లో డైరెక్టర్స్ గ్రూప్ ఉంటుంది ఒకటి మొత్తం, థ్యాంక్ గాడ్ నన్ను కూడా డైరెక్టర్ దాంట్లో గుర్తించి నేను కూడా ఆ గ్రూప్లో ఉండే. సో అదే సినిమా ట్రైలర్ బాగుందని మొట్టమొదట మెసేజ్ చేసిన వ్యక్తిని కూడా నేనే, బట్ సడన్గా కలవలేదు వినలేదు అని ఏదో వస్తుంటే ఏవో మేములు చూస్తుండే, వచ్చేటప్పుడు కూడా కార్లో చూస్తుండే. సో ఒకరిని పిలిచి వాళ్ళది గంట సేపు ఇని నో చెప్పడం కంటే ముందే నో చెప్పాలనుకొని చెప్పిన ఆన్సర్ అది. అండ్ అది నా పర్సనల్ చాయిస్, నేను చేద్దాం అనుకునే సినిమా, ఆ సినిమా బాగాలేదని కాదు, కంగ్రాచులేషన్స్ ఆ సినిమాకి. కాకపోతే మన సినిమా బాగుంటే మనం తలెత్తుకోవాలి, తప్పులేదు, మన సినిమా బాగుందని ఎవరినూ కించవరచొద్దు, అది ఒకటి బాధ అనిపించింది. సో అన్ని సినిమాలు బాగుండాలి. అండ్ పేక మెడలు, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. ఐ రియలీ లవ్ ద సౌండ్, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఆ హంజాలీ ఆయన పేరు ఎందుకు అనిసాలు ఉంది పోస్టర్లో, ఈడున్నాడు ఆడున్నాడు ఆడున్నాడు, చాలా పనులు చేస్తున్నాడు ఆయన ఎవలో, ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ ది ఈవినింగ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.